ఇష్టమే ఉన్నారు జనులు. అలా ఎందుకు ఇస్తున్నారంటే చేయొద్దు అని చెప్పి వాళ్ళు ఉండబట్టి వీళ్ళు అలాంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఒకప్పుడు అలా చెప్పడంలో ఏదైనా ఒక సదుద్దేశం ఉన్నట్లయితే తప్పు కాదు. ఏదైనా ఒక ప్రత్యేక కారణం చేత స్త్రీకి వివాహం చేసుకుని పిల్లలతో ఒకరో ఇద్దరు ముగ్గురు పిల్లలతో సతమతమయ్యే యువతి అతను భర్తను చూసుకోవాలి, ఇటు ఇంటి చూసుకోవాలి, కంటి గౌరవం కావచ్చు. ఆ విధంగా గృహకృత్యానికి కట్టుబడిపోయి ఉన్నటువంటి యువతి ఈ అధ్యయనము నెల విముఖత చూపించిన సందర్భాలను చూసి స్త్రీల అనవసరాన్ని ఎవరైనా అంటే ఆ సందర్భాన్ని బట్టి అది యోగ్యమైన మాటగా మనం పరిగణించవచ్చు. నేను అమెరికాలో చూశాను, వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉంటారు, డాక్టరు ప్రతి ఇంజనీర్ అలాంటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. చేస్తూ గర్భవతి అయ్యి సంతానం కలిగిన వెంటనే ఉద్యోగం మానేస్తారు. నేను ఎంతోమందిని అలాంటి వాళ్ళని ఉద్యోగం మానేస్తాను, చదువు చదువుకున్నవాడు చదువు మానేస్తారు. ఆ పిల్లవాడికి శిశువు ఒకళ్ళు లేకపోతే శిశువు వచ్చిన తర్వాత వాళ్ళు బాగా పెరిగి పెద్దవాళ్ళు హై స్కూల్లో వెళ్ళాక వెళ్ళి ఇంకా చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు. అప్పుడు పిల్లలు ఇంకా వెళ్తున్నారు వస్తున్నారు అనే ధైర్యం వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ చదువు మిగిలిపోయిందేమన్నా ఉంటే అది మొదలు పెడతా, ఉద్యోగం మళ్ళీ దాన్ని కొంత రిఫైన్ చేసుకుని. ఈ లోపల ప్రపంచం మారిపోతుంది. మన పాత పుస్తకం మేము అవే పెట్టుకుంటాం అన్నట్టుగా ఉండదు. ప్రపంచం ఇంజనీరింగ్ అంతా మారిపోతుంది, మెడిసిన్ అంతా మారిపోతుంది. మళ్ళీ మెడిసిన్ పరీక్షలు ప్రసవం అంతే కానీ వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం. సో ఆ రకంగా మళ్ళీ మెడిసిన్ పరీక్షలు పాస్ అయ్యి ఆ డెవలప్మెంట్స్ అన్నీ అధ్యయనం చేసి మళ్ళీ వాళ్ళు ఆ రంగంలో ప్రవేశించి తమ యొక్క సత్తాన్ని చాటుతూ ఉంటారు. ఆ మధ్య పీరియడ్ చూసారా, 3, 4, 5, 6 సంవత్సరాలు కూడా గ్యాప్ వచ్చిన పీరియడ్. ఆ పీరియడ్ చూసినప్పుడు ఎవరైనా స్త్రీలకు ఈ ఉద్యోగాలు చదువులు అనుకూలం కాదు అని అంటే అది తప్పేమీ కాదు, సహృదయంతో అన్నమాటే కానీ తప్పుగా అన్నమాట. అలా కాకుండా అసలు స్త్రీలు దీనికి పనికిరాలు అని కనుక ఎవరైనా అన్నట్లయితే మాత్రం చాలా మీకు అది వేదంలో ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. గృహదారణ్యమే పెద్ద దృష్టాంతం. ఆయన ఆత్మవారే ద్రష్టవ్య అనే ప్రసిద్ధమైన ఉపదేశము ఆమెకు స్త్రీ చేశాను. అరే మైత్రేయి అని, అరే అరే అంటే ఓ మైత్రేయి అని అర్థం ఆత్మవారే. అలాగే ఇక్కడ గాంధీ యాజ్ఞవల్క్య మహర్షిని ప్రశ్నిస్తూ అతని సామర్థ్యాన్ని లోకానికి విలయింపజేయటప్పటికై ఆమె ముందుకు వస్తుంది. అక్కడ సభలో మహావిద్వాంసులు చాలామంది ఉన్నారు, వాళ్ళ అనుమతి కోరుకుంటుంది. నేను 2 ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను. నేను వేదాంతం బాగా చదివేటా అసలు ఉపనిషత్తుల యొక్క సారము తెలుసుకున్నవాడని విన్నాము. ఇతని సత్తా ఏమిటో తెలుసుకోవడం కోసం నేను 2 ప్రశ్నలు వేస్తాను. ఆ ప్రశ్నలు కనుక ఇతను సమాధానం చెప్పగలిగితే ఇంకా మీరు ఎవళ్ళు ఏ ప్రశ్నలు వేయడం మానేసి చక్కగా నడువుకి అంగవసరం కట్టేసుకుని పాదాభివందనం చేయండి. ఆయన ఇంకా మీరేం ప్రశ్నలు వేయక్కర్లేదు. ఆ 2 ప్రశ్నలకే ఆయన చెప్పేస్తే దట్ ఈస్ ఫైనల్. ఇంకా హీ నీడ్ నాట్ స్టాండ్ ఎనీ మోర్ టెస్ట్ ఫ్రమ్ ఎనీబడీ. మీరు ఆయనకి పాదాభివందనం చేసేయచ్చు. అలాంటి ప్రశ్నలు 2 ప్రశ్నలు వేస్తాం, మీ అనుమతి కావాలని అడుగు. దాంట్లో అనుమతి అడగడం అని పేరుకి అనుమతి ఉన్నా వాస్తవానికి ఈ 2 ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాడా అయితే మీరు అందరూ 2 ప్రశ్నలు ఆయనకి శిష్యులకి చేయాల్సిన వాళ్ళే అనే ఒక హెచ్చరిక కూడా దాంట్లో దాగి ఉండదు. ఇంకా అనుమతి అని అంట. నేను ఇంక పైన ఈ ప్రసంగం చేస్తాను, ఈ ఉపన్యాసం చెప్తాను, ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు అనుమతిని కోరుతున్నాను అంట. అంటే అర్థం మీరు ఇంకా 2 ముసుకుని వినండి, నేనే మాట్లాడుతాను అని అర్థమండి. అలాగే విలయంగా అలా మాట్లాడతా, అవి కూడా అలా మాట్లాడతాను. వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించి ఎస్ మీ శక్తి మాకు తెలుసు, మీ ముందుకు వెళ్ళి ఆ ప్రశ్నలు వేయమని అడుగుతాను. అటువంటి ప్రసంగం చాలా అద్భుతమైన ప్రసంగం. తర్వాత ఆ ప్రశ్నలు కూడా ఎలా ఉన్నాయంటే మనం ఉపాసన చేసే పరమేశ్వరుని యొక్క తత్వాన్ని బోధించేందుకు అనుకూలంగా, అంటే సగుణ బ్రహ్మను ఉపాసన చేస్తారు, నిర్గుణ బ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకుంటారు. నిర్గుణ బ్రహ్మ అంటే జ్ఞానం, సగుణ బ్రహ్మ అంటే ఉపాసన. ఎందుకంటే మేము గుణం అని ఎప్పుడైతే పెట్టారో జీవుడికి ఈశ్వరుడికి తేడా వచ్చేస్తుంది. గుణము తీసేస్తే ఇంక జీవుడు ఈశ్వరుడు అనే భేదము లేదు. ఆ సగుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మకి తేడా. మహారాజు గారు పల్లకీలో వెళ్తున్నారు, పక్కనే రైతు దున్నుకుంటూ కనబడ్డాడు.
ఆయన పగలకి దిగి వచ్చే రైతు దగ్గరికి వచ్చి గట్టు మీద నిలబడి ఆ రైతు ఏంటి చూసి ఆశ్చర్యంగా వచ్చి పదాభివందనం చేశాడు. మహారాజా నమస్కారం. ఇప్పుడు మహారాజు అంటాడు, నువ్వు పదాభివందనం చేస్తావు, నువ్వు నేను ఒకటే అంటే నువ్వు నేను సమానం, ఇద్దరు సమానంగా మనుష్యులమే, నా గొప్పలేదు నీ తక్కువ లేదంటే అయ్యో అంత మాట్లాడారా బాబయ్య, నేను రైతుని, కూలి నాలుగు చేసుకుని బతికివ్వండి, మీ మహారాజులు మీ యొక్క వేషము మీ కిరీటము అని అంటాడు. అంటే ఒకటంటే ఆ కిరీటం తీసేసి ఆ పైన ఉన్న పెద్ద రాజా దర్బారిక అనుకూలమైన అంగీ తీసేసి ఒక పొట్టు వాడు భూమి చేసుకుని ఇతను వచ్చి నువ్వు ఆ నాగలెక్కడ వదిలిపెట్టిన పక్కన అది వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పు మన ఇద్దరం ఒక్కనే కదా, ఇప్పుడు మనం ఒకటే చెప్పాం. ఈ జీవుడికి ఈశ్వరుడికి భేదం అట్టిది, గుణాన్ని బట్టి అంటే మీరు ఒక వేషాన్ని బట్టి, గుణము అంటే వేషం, పైన వేసుకున్న వేషం దాన్ని బట్టి భేదం గోచరిస్తుంది, వేషాన్ని పక్కన పెడితే భేదం. సో గుణముల యొక్క వేషం జీవునికి గుణం ఏమిటి, సంప్రదిస్తున్నావు కూడా మూడు రెండు చోట్ల ఉంటాయి, ఈశ్వరుని ఎందుకు ఉంటాయి, జీవుని ఎందుకు ఉంటాయి. అయితే ఈశ్వరుడిలో సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, రజస్తమ గుణాలు అల్పంగా ఉంటాయి. జీవుని ఎందు తమో గుణము అధికంగా ఉంటుంది, సత్వగుణము అల్పంగా ఉంటుంది. శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర, మలిన సత్వ ప్రధానము జీవ అని వేదాంతుల యొక్క ఒక పరిభాష. ఈ గుణముల యొక్క వేషాన్ని బట్టి తేడా వచ్చింది. రమణ మహర్షి కూడా ఉపదేశ స్థానంలో సరిగ్గా ఇదే మాట్లాడతారు, వేషధీహి అనే ఒక పదం వస్తుంది ఉపదేశ స్థానంలో ఉందో శ్లోకం. భేదము వేషాన్ని బట్టి వచ్చింది. వేషం ఏమిటి అంటే మామూలుగా చొక్కాలు అలాంటి వేషం కాదు, గుణముల యొక్క సమ్మేళనమే వేషం. ఆ సమ్మేళనాన్ని బట్టి సత్వగుణ ప్రధానమైతే ఈశ్వరుడు, తమోగుణ ప్రధానమైతే జీవుడు. సపోజ్ జీవుడు సత్వగుణ ప్రధానులు అయ్యారనుకోండి, ఈశ్వరుడు ఆ గుణముల తేడా పోదు. అది నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారం, సగుణ బ్రహ్మ ఉపాసన. సో ఇది క్రమం, ముందు సగుణ బ్రహ్మ ఉపాసన, దాని నుంచి నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారానికి దారి సుగమమవుతుంది, అది ప్రక్రియ. అదంతా కూడా ఈ బ్రాహ్మణంలో చాలా చక్కగా నిరూపిస్తారు. ముందు ఆ సగుణ బ్రహ్మరూపంగా ఈశ్వరుణ్ణి ఆరాధించదలుచుకుంటే భక్తి శుద్ధంతో ఆరాధించాలంటే ఏ విధంగా ఆరాధించాలి, మనం ఈశ్వరుని ఏ విధంగా భావన చేయాలి అనేది మీకు ఈ బ్రాహ్మణంలో బాగా కాదు. ఆ విధమైన సగుణ బ్రహ్మణుని నిర్గుణ బ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకునే ప్రక్రియలో ఆ స్వరూపం ఎట్టిది అనేది కూడా ఇక్కడ చక్కటి విచారం రాబోతుంది. కాబట్టి ఈ అక్షర బ్రాహ్మణం అన్ని చాలా ప్రశస్తమైనది. ఈశావశ్యుషత్తు ఉండకోపనిషత్తులు కూడా పరమాత్మను అక్షర శబ్దంతో నిర్దేశిస్తారు. అక్షరము అంటే వినాశము లేనిది, నెగిటివ్ వర్డ్, ఆల్ నెగిటివ్ అండర్స్టాండింగ్ ఇస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్. ఒక నియమం ఉంటుంది, నెగిటివ్ అండర్స్టాండింగ్ అంటే మీరు ఏదైనా ఒక రూల్ ఉంది మీరు ఆలోచించారో లేదో, ఆల్ అసెప్షన్స్ ఆర్ రాంగ్, ఆల్ నెగేషన్ ఇస్ రైట్. ఇప్పుడు మీ గురించి మీరు ఏదైనా చెప్పినప్పుడు అక్సెప్ట్ చేస్తాం, ఇగో ఇది నేను అని చెప్పాను అనుకోండి, తప్పు చెప్పడం చూస్తాం. మీ గురించి మీరు ఏదైనా చెప్పండి, నేను ఆఫీసర్ని మీరు అన్నారనుకోండి, తప్ప మీరు ఆఫీసర్ ఏదో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్నే ఒక వ్యవహారమే తప్ప అది మీ స్వరూపం అనడు కాదు. ఐఎమ్ గోయింగ్ టు ది ఆఫీస్, నా స్వరూపంలో నేను ఆఫీసర్ను కాదు అని మీరు అన్నారనుకోండి, యు ఆర్ రైట్. ఆల్ అసెప్షన్స్ ఆర్ రాంగ్, ఆల్ నెగేషన్ ఇస్ కరెక్ట్. సపోజ్ నేను క్షత్రియుడను అన్నారనుకోండి, ఆత్మస్వరూపంలో వర్ణభేదం ఉండదు కాబట్టి స్వరూపం దృష్ట్యా మీరు రాంగ్. నేను క్షత్రియుడనని వ్యవహారమే తప్ప స్వరూపంలో క్షత్రియత్వం లేదు అని మీరు అన్నారనుకోండి, యు ఆర్ రైట్. నేను పుట్టినాను అని మీరంటే అంత తప్పదైనా మొరవట్లేదు, ఆత్మస్వరూపానికి పుట్టుక లేదు. మీరు సర్టిఫికెట్ చూపించినా తప్పలేదు, సర్టిఫికెట్లు ఇండియాలో సర్టిఫికెట్కి ఏమీ విలువ లేదు. మీరు బర్త్ సర్టిఫికెట్ చూపిస్తే మా నాన్న నా మీద కోపంతో డేట్ తప్పు వేసేదో నేను కోర్టులో ఫైల్ చేయొచ్చు, మరింటూ ఒక ఫైల్ చేయొచ్చు. గట్టి లాయర్ కొట్టుకుంటే మొత్తానికి కింద మీద పెట్టి ఈ డేట్ని మార్పించినా మీరు ఆశపడతారు.
కాబట్టి ఈ సర్టిఫికెట్లు పెద్ద విషయం ఏంటో. కాబట్టి నేను బలానప్పుడు పుట్టాను, ఇదిగో ఇది నా సర్టిఫికెట్ అని మీరంటే ఇది నాట్ మీ, నా స్వరూపానికి పుట్టుక లేదు అని మీరంటే ఇట్ ఈస్ రైట్. ఆల్ ఎక్సెప్షన్స్ చూసారా, ఇది మీరు గమనించారా, ఇది ఆల్ ఎక్సెప్షన్స్ అంటాం, ఆల్ నెగేషన్ ఈజ్ రైట్. కాబట్టి దేవుడు ఫలానా అని మీరు చెప్పారనుకోండి, రాంగే కూర్చుంటున్నారు. మీరు మీ గురించి చెప్పినట్టే దేవుడి గురించి కూడా, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అని అనుకోండి, ఎందుకంటే వైకుంఠంలో ఉంటే మరి ఇంకా మితాపులుగా ఎవరు ఉన్నట్టు. ఆయన ఒక చోట ఉన్నాడు, సర్వంలో వ్యాపించి ఉంటాడు, దేవుడు ఎవరు సర్వంలో వ్యాపించి ఉంటాడు అంటే ఆయనకు ఒక లొకేషన్ లేదని అర్థం. ఈజ్ రైట్, దట్ ఈజ్ రైట్. లుక్స్ లైక్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ఫైన్. జనరల్గా నేను చెప్పిన రూల్ జనరల్గా అన్వయిస్తుంది. సో కాబట్టి దేవుని యందు భేదం లేదు అంటే సత్యం. దేవుడు వేరు జీవుడు వేరు అని మీరు అసెప్ట్ చేశారనుకోండి, రాంగ్ ఇట్ ఇస్. జగత్తు ఉందనుకోండి, జగత్తు నశించే స్వభావం కలదు. అసలు జగత్తుని కాదు, మీ అనుభవంలో ఉండే సర్వము నశించే స్వభావం కూడా మీకు జగత్తు అనుభవానికి వస్తుంది. అది ఎప్పుడూ నశించేదే, ఏది కూడా మీరు పట్టుకోలేదు జగత్తులో. మీరు మీరు ఆలోచించడం, మీరు దేన్నైనా ఒకదాన్ని జగత్తులో పట్టుకునే ఉండగలరా? నేను అలా పట్టుకుని నేను మనం సెక్యూర్ చేసాను అనుకునే లోపల అది మారుతుంది. అసలు ఆ మార్పు యూ కెనాట్ ఇమాజిన్ దట్ చేంజ్. అలా మారు హైదరాబాద్ వెళ్ళే ముందు ఒకలా ఉంటుంది, నెల రోజుల తర్వాత వాపస్ వస్తే అదే హైదరాబాద్కి వచ్చామా, లేకపోతే ఇంకేదైనా కొత్త హైదరాబాద్కి వచ్చామా అన్నట్లు. మనుషులు వాళ్ళు వీడే అని మీరు గుర్తుపట్టాల్సిన అవసరం ఎప్పటికప్పుడు వచ్చేస్తాం. ఎందుకంటే మనుష్యుల యొక్క దేహమునందు ముఖమునందు కాలము చూపే ప్రభావం చాలా బలంగా ఉంటుంది. వాడేనా వీడు అన్నట్టు. హాలీవుడ్లో హాలీవుడ్ గురించి ఒక ఆయన చెప్తాను, ఇంతవరకు 1000 మంది సినిమా కళాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. 1000 మంది నేను అనుకున్నానే ఎవడో మళ్ళీ కొనుగోలాంటి వాళ్ళు ఎవడో ఎందుకో ఇందులో చేసుకుంటాను. 1000 సినీ స్టార్స్ కమిటెడ్ సూసైడ్. ఆ సూసైడ్లో చాలా భాగం ఎందుకు చేసుకున్నారంటే వాళ్ళు యవనంలో ఉన్నప్పుడు విశ్వసుందరి అనే ప్రఖ్యాతి కలిగి, ఆ విశ్వసుందరినే నువ్వు ఇంత సౌందర్యవతమైన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆకాశాన్ని ఎత్తి 2000 ఏళ్ళైన నీకు ఆలోచిస్తూ ఉండడం మానేసి ఆవిడ పాత్ర కూడా ఇవ్వడం మానేసేసి అసలు ఆమె సౌందర్యమే లేదన్నట్టుగా వీళ్ళు ప్రవర్తిస్తే పాపం ఉండే చెరువైపోయి ఆత్మహత్య చేసుకోవాలి ఎంతవరకు. అంచేతనే మీరు విశ్వసుందరి అన్నప్పుడు ఆ ముఖం చూస్తేనే సుందరంగా ఉంటుంది, కానీ 10 ఏళ్ళ తర్వాత ముఖం చూస్తే మళ్ళీ ఏమి కాలం యొక్క ప్రభావం పురుషుడికైనా సమర్థం. సో ఈ విధంగా కాలము సర్వమును కూడా కబళించి వేస్తూ దేవుళ్ళు మారిపోతారండి. దేవుళ్ళు మారిపోతారు, ఇంద్రుణ్ణి వరుణుణ్ణి కొలిచే జనం ఇంద్రుణ్ణి ఒక విలం చేసి పక్కన విసిరి పారేశారు, వీడు ఎందుకు పనికిరాడు. ఇంద్రుడి జగనం ఋగ్వేదం తీస్తే ఇంద్రుడు తప్పించే ఉంటుంది, ఇంద్రుడే సర్వమంతుడు. పురాణం తీస్తే ఇంద్రుడు అంత అయోగ్యుడు, ఇంద్రుడే కాదు ఒకటి. ఆ ఇంద్రుడు ఏమైపోయాడు అయింది అటేపడుతుంది అది ఇద్దర దా వరు కుబేరుడు ఎవరు అసలు పూజ కూడా చేయాలి. వాళ్ళ స్థానంలో రాముడు కృష్ణుడు వచ్చారు. ఇప్పుడు రాముని కృష్ణుని కూడా మనం తీసుకోవడం పెట్టేశారు, బాబాని పెట్టారు లేటెస్ట్. దేవుళ్ళు మారిపోతూ ఉంటారు, మారిపోవడం ఈ జగత్తు యొక్క స్వభావం, దాని నేచర్. ఈ జగత్తులో మారనిది ఏదైనా ఒకటి ఉన్నదా అంటే జగత్తు నిరంతరము మారిపోయే స్వభావము గలది అనే సత్యం ఒక్కటిగే మారని సత్యం, అదొక్కటే. ఆ తప్ప
ఇంకొకటి లేదు. ఇంకా తన కేసు చూసుకుంటే తాను నిరంతరం మారిపోతూ ఉంటాడు. బాల్యం ఏమైపోయిందా? బాల్యం తేహినో దివసాగత అన్నాడు రాము. ఆ రోజులు వెళ్ళిపోయాడు. ఏమిటి ఆ రోజులు ఎవరు తెలుసిన? ఇంటి వ్యవహారాలన్నీ కౌసల్యాదేవి చూసింది. అంతఃపుర వ్యవహారాలన్నీ, రాజ్య వ్యవహారాలన్నీ తండ్రి గారు చూసేవారు. నేను సీత కలిసి పచ్చి కైలాస్ కైలాస్ ఏదో అంటారు పచ్చేసిగా నిరంతర బిహార్లో లాంగ్ ప్రొలాంగ్డ్ పిక్నిక్ అండ్ హనీమూన్ కింద కనిపిస్తుంది. సుందరకాండలో సీత 12 సంవత్సరాలు నేను అంతఃపురంలో మహారాణిగా వెలిగిపోయాను. 12 ఏళ్ళు ఆ తర్వాత ఇవ్వ ఇక్కడ అశోభవనంలో పడుందా? 12 ఏళ్ళు మహారాణిగా వెలిగాము అంతఃపురంలో. అంతటి కులాసా జీవితం గుర్తు చేసుకుని రాముడు అంటాడు, తేహినో దివస అంట మా యొక్క ఆ రోజులు వెళ్ళిపోయాయి అంటాడు. కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఆఖరిని అలా చెట్టు మొదలుగా వాలి కూర్చుంటే లేడనుకుని ఎవడో బాణంతో కొడితే సారథి వచ్చి ఏమయ్యా ద్వారకి వెళ్దాం రా అంటే నన్న నువ్వు వెళ్ళిపోయేపాటికి ఆ శ్రీకృష్ణుడైనా ఈ శ్రీకృష్ణుడు అంటే ఆ శ్రీకృష్ణుడు కాలగర్భంగా కలిసిపోయాడు. ఇప్పుడు శ్రీకృష్ణావతారంతం అవుతుంది, నువ్వు వెళ్ళిపోయి పంపించేస్తావు. కృష్ణావతారం కూడా కావుగా కలిసిపోయింది. కాలం యొక్క ప్రభావం అంటే కాల సర్వహర కాల సర్వహరశ్చాహం అని నేను దశమార్జి భగవద్గీత సర్వమును హరించి వేసే కాలము నేనే. సో ఆ విధంగా ఈ జగత్తులో ఏది నిత్యం కాదు, ఏది స్థిరం కాదు. స్థిరమని భ్రమ తప్ప ఏది స్థిరం కాదు. నక్షత్రాలు పాతవి నశిస్తూ ఉంటాయి, కొత్తవి పుడుతూ ఉంటాయి నక్షత్రాలు. కనుక అటువంటి ఈ జగత్తులో నేను అనే అనబడే దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, అహంకారం ఏది స్థిరం కాదు. జగత్ అనబడేది పంచభూతాల్లో ఏది స్థిరం? ఇంతటి అస్థిరమైన వినాశి తత్వములతో నిండిన ఈ మహావిశ్వమునందు వినాశము లేనిది, చలనము లేనిది, స్థిరమైనది ఒకటి కాదు. దానికే దేవుడు అక్షరం. ఆ ఒకటి పుల్లింగము కాదు, నపుంసకలింగము కాదు, శ్రీలింగము కాదు. కానీ ఒక భాషలో పెట్టాల్సి వస్తే నపుంసకలింగంలో పెట్టారు. అక్షరం బ్రహ్మ పరమం అని గీతలో కూడా భగవానుడు అంటారు. ఇవో ఆ అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం. సో ఆ అక్షర పరబ్రహ్మను బోధించేటువంటి బ్రహ్మ అక్షరం బ్రహ్మ. దేవుణ్ణి వెతకాలి వెతికి పద్ధతి ఏమిటంటే వినశ్యత్ స్వవినశ్యంతం యః పశ్యతి సపశ్యతి, ఏదో అలా ఉంది దర్శనం. నశించే సర్వమునందు నశించని తత్వం దాన్ని తప్పాలి. అది దేవుడు అంటే. దేవుడు అంటే బస్సు రైలు ఎక్కేసి మొత్తం ఇళ్ళని జిల్లాలన్నీ తిరిగేయడం కాదు దేవుడి యొక్క అన్వేషణ అంటే. నశించే సర్వమునందు నశించని తత్వం ఏది కలదో దానిని పట్టుకుంటారు, దానిని అన్వేషించుతారు. అది ఈశ్వరాన్వేషణ యొక్క మార్గం. సో ఆ ప్రక్రియలో భాగంగా ఈ అక్షర పరబ్రహ్మయోగము ముందుకు సాగుతుంది. అథ వాచక్నవి ఉవాచ, ఆవిడ ఆ యాజ్ఞవల్క్యుని ఉద్దేశించి జనక మహారాజు యొక్క పేరోలగము నందు, పేరోలగము అంటే పేరు ఉన్నారు ఎప్పుడైనా మాట, పేరోలగము అంటే సభ, రాజ దర్బారు, దర్బారు నందు ఆమె మాట్లాడుతుంది. ఆ పండితులను ఉద్దేశించి బ్రాహ్మణా భగవంత హంత హంత అంటే అనుమతి అని అర్థం. అనుమతం అనుమతి. ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణులారా అంటే వేదవేత్తలారా అని అర్థం. అంతేగాని ఒక కులం యొక్క ప్రసక్తి కాదండి. వేదము అధ్యయనం చేసిన పండితులు వీరందరూ కూడా భగవంత, అది కూడా అడ్రస్సే. హే బ్రాహ్మణ, హే భగవంత అంటే ఓ పూజనీయుడాక. హంత హంత అంటే నేను మాట చెప్పడానికి అనుమతి కలదా అని అడిగింది. హంత హంత అంటే అనుమతి, నేను మాట్లాడచ్చా అంటే ఉపయోగపడు.
మాట్లాడమ్మా అంత అలకాదు. అప్పుడు అంటాం అహమిమం ద్వౌ ప్రశ్నౌ ప్రక్ష్యామి. యాజ్ఞవల్క్య మహర్షి అక్కడ కూర్చుని ఉన్నాడు. వశస్థుడు ఏవో ప్రశ్నలు అడిగాడు. నేను విన్నాను వశస్థ బ్రాహ్మణం వశస్థులో ప్రశ్నలు అడిగాడు. ఆయన చెప్పారు ఆత్మ లేదు అనుకున్నాను. వశస్థుడు ఆత్మ సర్వాంతర సర్వముకో ఆత్మే ఆత్మ అని చెప్తే అలా కాదు, నువ్వేమో ఏదైనా నేలలో పెట్టి వేరేవాడి నుంచి చెప్తున్నావు. నువ్వు ఆత్మను నువ్వు ఆ కొమ్ము పట్టుకు చూపించినట్లు చూపించాలి నువ్వు అని ఆయన మళ్ళీ గట్టిగా ప్రశ్న వేస్తే దానికి సమాధానం చెప్పి అదంతా మనం చూసాం. చాలా విస్తారంగా చదివాం. ఆ వృషస్థుడు శాటిస్ఫై అయిపోయి కూర్చున్నాడు. ఆ తర్వాత కహోలుడు అని ఇంకొక ఆయన లేచాడు. లేచి ఆయనే ఒక ప్రశ్నలు వేశాడు. దానికి ఆయన సమాధానం చెప్తే ఆయన కూడా మాట్లాడకుండా కూర్చున్నాడు. ఈ రకంగా ఆత్మభావుడు అని ఆయన ఒక ఆయన లేచే ఒక ప్రశ్నలు అడిగాడు. భుజ్యుహు అని ఇంకొక ఆయన ప్రశ్నలు అడిగాడు. ఆ బ్రాహ్మణాలన్నీ మీకు ఇష్టం లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన యథోచితమైన ఉత్తరములను చూడొచ్చే వారు చాలా సంతసించి ఇంకా మాట్లాడకుండా అలా కూర్చున్నారు. అప్పుడు ఆమె లేచి కార్తీ ఆమె వెయిట్ చేసింది. వీళ్ళ రంగుకోవాలంతా అయిపోయేదాకా వెయిట్ చేసింది. వెయిట్ చేసి అప్పుడు ఆమె లేచి ఇంకా ఫైనల్ అనమాట. ఆమె షీఈస్ ది బెస్ట్ అమంగ్ ఆల్ ద స్కాలర్స్. దాన్ని బట్టి మనకు అర్థం ఆమె అంటుంది మీరు అనుమతి ఇస్తే వాళ్ళని అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకోకుండా పెద్దవాళ్ళు కదా పండితులు మాట్లాడేప్పుడు అయ్యా మీ అనుమతి ఉంటే మాట్లాడతాం. ఇలా ఫైనల్గా వాళ్ళందరూ చెప్పిన దానికంటే పై మాట ఈయనే చెప్తారు. అయినా కూడా వినయంగా అలా అడుగుతారు. ఇమం అంటే ఈ యాజ్ఞవల్క్యుణ్ణి నేను రెండు ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. లక్ష్యామి అంటే బహు అది భవిష్యత్ కాలం కానీ ప్రశ్న ఇచ్చామి ఇత్యర్థ నేను రెండు ప్రశ్నలు అడగాలి అని కోరుకుంటున్నాను. తౌ చేత్ మే వక్ష్యతి. ఒకవేళ ఈయన ఆ రెండు ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పేస్తాడనుకోండి, చెప్పేస్తే ఏమైనట్టు చెప్పలేకపోయాడు అనుకోండి, ఆయన ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని ప్రూవ్ అయిపోతుంది. ఆయన తాను ఉంచుకుని వెళ్ళిపోతారు, గౌరవించుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ చెప్పేస్తే అప్పుడేమవుతుంది నవై జాతు యుష్మాకం ఇమం కశ్చిత్ బ్రహ్మోద్యం చేత. ఒకవేళ ఆయన కనుక నా రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పేస్తే ఇంకీ పైన ఏనాడైనా సరే జాతు కదాచిత్ ఏనాడైనా సరే మీలో ఎవరైనా సరే ఇతనిని ఇమం బ్రహ్మోద్యం నా జేత పరమాత్మ స్వరూపం విషయంలో ఆయన చెప్పిన దానికి మీరు తలలో ఊపాల్సిన మాట తప్ప ఆయన చెప్పిన దానికి పై మాట చెప్పేవాడు మీలో ఎవడు ఉండడు. ఆ విధంగా మిమ్మల్ని కూడా నేను ఛాలెంజ్ చేస్తాను, వాళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తాను. యాజ్ఞవల్క్యుని ఎలాగో ఛాలెంజ్ చేస్తాం, మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది యాజ్ఞవల్క్యుని. అసలు ముందు యాజ్ఞవల్క్యుని ఛాలెంజ్ చేసే ముందు వీళ్ళని ఛాలెంజ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు వేదాలు వెళ్ళించి గడుపు పెట్టుకుని గడ్డాలు పెంచుకుని శాస్త్రాలని వెళ్ళించి మేము అంతటి మహాపండితులు లేనున్నటువంటి ఒక రకమైన రాజస్సంతో ఖీవిగా సభాముఖంలో కూర్చుని ఉన్నారు మహాత్ములు. వాళ్ళందరినీ అందరూ అది ఎంత ధైర్యం అవుతుంది, ఎంత హిస్టారిక్ ఆల్ హ్యాపెన్. రామాయణం జరిగినట్టే భారతం జరిగినట్టే ఇది కూడా జరిగింది. గార్గి అనే ఒక ఆమె ఉండిందో ఎప్పుడు ఉండింది అంటే క్రీస్తుకు పూర్వం 5,000 ఏళ్ల క్రితం ఉందా 10,000 ఏళ్ల క్రితం ఉందా అది చారిత్రక కాలంలో అకాడమిషియన్స్ వాళ్ళు నిర్ధారించుకోవాలి. అది ఉంది, అది అలా ఛాలెంజ్ చేసింది కూడా. ఈ నా ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పాడా, ఇంకా మీరు నోరు విప్పి ఆయన ప్రశ్నలిగే ప్రయత్నం చేయకూడదు, చేయనక్కర్లేదు, మరి నాకు మీరు అనుమతిస్తారా పృచ్ఛగాంతి. వాళ్ళని కూడా మెచ్చుకోవాలండి. ఎందుకంటే వద్ద అరగంతో వెళ్ళిపో, నీ దారి నువ్వు వెళ్ళిపో, ఆడాలకి అసలు ఇక్కడ చూడలేదు అని అలా ఉండే హే గార్గి అని మర్యాదగా సంబోధించి ఆమె గార్గి అనే మాట మనకి ఇప్పుడు తెలిసింది. పైన వాచక్నవి అని
గురించి పరిచయం చేస్తుంది. కానీ వాళ్ళు అడ్రస్ చేయటంలో హే గార్గి ఇచ్చా అడుగు, ఆయన వాళ్ళని అడుగు, మేము అంగీకరిస్తున్నాం. శంకరభాష్యంలో పంక్తిని ఎప్పుడు ఎక్కడ చదివినా ప్రసన్నంగా పొలాడే స్వీట్ చిన్న ముక్క నోట్లో వేసుకుంటాం. అంత మధురంగా ఎంత గంభీరంగా ఉంటుందంటే మొత్తం బ్రాహ్మణం యొక్క సారాన్నంతని కూడా అవతారిక రూపంగా చెప్తున్నారు. అతఃపరం అంటే ఈ పైన, అంతకుముందు ఏదో బ్రాహ్మణం నడిచింది, ఈ పైన వక్తవ్యం, దీనిని చెప్పాల్సి ఉంది. ఏమిటి చెప్పాలి అంటే బ్రహ్మ వక్తవ్యం. బ్రహ్మని చెప్పాలంటే మీరు లోకంలో ఈ పార్టీ ఇలా ఉంది, ఆ పాలిటిక్స్ ఎలా ఉంది, అవి ఏం చెప్తారు మీరు? దాంట్లో చెప్పాల్సిందే ఉంది. తర్వాత కర్మ గురించి ఊరికే ఉపన్యాసాలు అవసరం. కర్మ గురించి ఉపన్యాసాలు చెప్పకూడదు, కర్మ చేసుకోవాలి. ఎవడు చేయదలుచుకున్నాడో వాడు ఆ కర్మ యొక్క విధానాన్ని గురువుని అడిగి తెలుసుకుని కాగితం మీద రాసుకుని ఆ కల్పాన్ని పుస్తకం సంపాదించుకుని చదువుకుని ఇది ఎలా చేయాలి అని అర్థం చేసుకుని ఇంటికి పోయి చేసుకోవాలి. కర్మ కర్మ గురించి ఉపన్యాసాలు ఏం చెప్తారు? ఇప్పుడు వాజ్పేయం గురించి ఉపన్యాసం ఏం చెప్పుంటారు? నేను చెప్పంటే చెప్తా. వాజ్పేయాన్ని నేను అధ్యయనం చేశాను. ఆ తైత్రీయ బ్రాహ్మణంలో రెండు మూడు సెక్షన్స్ ఉన్నాయి, అప్పట్లో చదివాను. అందులో పుస్తకం కూడా ఉంది, అది కొంత సాగం తీసింది. కాబట్టి మిమ్మల్ని గుర్తుపెట్టి వాజ్పేయం గురించి చెప్పంటే చెప్తాను. ఏం చేస్తారు? కర్మ గురించి ఉపన్యాసం చెప్పరు, ఉపాసన గురించి ఉపన్యాసం చెప్పకూడదు. ఉపాసన గురువు శిష్యుడు, ఆ మంత్రం ఆ గురువు మీకు బోధిస్తారు. నెత్తి మీద గుండ వేసి బోధిస్తారు. ఆ కొత్త వస్త్రం పట్టుకొస్తారు, పట్టు వస్త్రం పట్టుకొస్తారు, అదంతా కూడా ఆడంబరం. అక్కడ పాయింట్ కొత్త వస్త్రం కాదు, పాయింట్ ఏంటంటే రహస్యంగా చెప్పకూడదు. ఇంకా మూడవ గట్టి వాడికి తెలియాల్సిన అవసరం లేదు. గురువుకి శిష్యుడికి గాయత్రి మంత్రోపదేశం ఎలా చేస్తారు? నెత్తి మీద వస్త్రం వేసి ఇంకా మిగతా వాళ్ళకి ఏం సంబంధం లేకుండా చేస్తారు. ఉపాసన అంటే ఎలా ఉంటుంది? అంతేకాని నేను ఈ ఉపాసన చేస్తున్నానో ఆ ఉపాసన చేస్తున్నానో అని బోర్డు పెట్టింది. మంత్ర మార్తాండ అని బిరుదు, మంత్ర మార్తాండ. ఆయన ఎవరైనా ఆయన కలిసి పిన్ డౌన్ చేసి మార్తాండ అంటే అర్థం ఏంటి చెప్పమాటగా, అంతే అంతే మీకు ఇంకేమీ మంత్రాన్ని అర్థం తర్వాత చూద్దాం. తెలుసుకునే ఉంది మార్తాండ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు నేను ఏదో పేరు పెట్టుకున్నా, తత్వ అంటే ఏమిటో చెప్పాలంటే అభ్యర్థి ఉంటుంది, నాకు తెలియదు. నాకు అంటే తత్వ అంటే అర్థం చెప్పాలా? మార్తాండ అర్థం చెప్పాలంటే నేను క్షమించేస్తాను. అంటే నా అభిప్రాయం ఏమీ అధ్యయనం చేసిన లక్షణం నాకు కనపడలేదు, అధ్యయత నాకు అలా నేను చెప్పేస్తే కొంత మంచిదే సుమ. కాబట్టి ఉపాసనల్ని అలాగా ప్రచారంలో పెట్టుకోకూడదు. దేని మంత్రం ఆ మంత్రం అలా ప్రచారం పెట్టుకోకూడదు. ఏదో మంత్రం ఉంటుంది, గురు మంత్రము ఉంటారు, గాయత్రి ప్రధానం, గాయత్రి చేసుకుంటూ ఉంటారు అంటే ఇంకే మంత్రాలు అక్కర్లేదు. ఒకవేళ గాయత్రి అనుకూలం కాదు పరిస్థితి ఉండొచ్చు, ఉపదేశం ఉండకపోవచ్చు. తర్వాత అంత పెద్ద మంత్రం కాదు, మేము చిన్న మంత్రాన్ని ధ్యానానికి స్వీకరిద్దామనుకుంటున్నాము అని అనుకోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఓం నమశివాయ అది అనుకూలమైన మంత్రం. అంటే ఎవరైనా శైవంలో పడుకుపోయిన వైష్ణవం మాట్లాడితే మీకు అలాంటి సందేహం ఏమైనా ఉంటే ఏడాయి శివుడికి విష్ణువుకి భేదమైన లేదు. మీకు పోనీ మీ మనస్సుకి నచ్చిపోండి. ఈ పక్షంలో ఓం నమో నారాయణాయ అది అది చెప్పండి. అక్కడి నుంచి కొంచెం పొందేది ఎవిట్లా ఉంటాయి. ఓం నమ శివాయ కంటే ఓం నమో నారాయణాయలో విక్షేపం కొంచెం ఎక్కువ, మనస్సు యొక్క చలనము అధికంగా ఉంటుంది.
ఓన్నమ శివాయాలు మనస్సు జలం అల్పంగా ఉంది. కాబట్టి ఓన్నమ శివాయే ప్రిఫరబుల్ ఇన్ దట్ సెన్స్. కానీ ఒకవేళ విష్ణువునందు ప్రత్యేకమైన భక్తి ఉన్నట్లయితే ఓన్నము నారాయణ. ఇంకా ఆ ఫైనల్గా ఓ అంటే ఓ ఆ దిశలో గురువుతోటి శిష్యుడికి ఉండే అనుబంధాన్ని బట్టి ఆ చెప్పండి చేసుకోవాలి తప్ప ఉండితే ఉండేవాళ్ళకి చెప్పింది కాదు. కాబట్టి చెప్తే బ్రహ్మనే చెప్పాలి. శ్రోతంలో వృత్తంలో విద్యాసితం ఆ బ్రహ్మకేది కర్మకే ఉపాసనకి వర్తించదు. కాబట్టి గురువు అన్నవాడు బ్రహ్మను బోధించాలి, శిష్యుడు అన్నవాడు బ్రహ్మను తెలుసుకోవాలి. పరం బ్రహ్మ, పరం అంటే అతీతమైనది, అన్నిటికీ అతీతమైనది. ఏమిటి అతీతం? మీరు జగత్తును చూడండి, జగత్తులో ఏమున్నాయి? సుఖ దుఃఖాలు ఉన్నాయి, వాటికి అతీతం. భూత భవిష్యత్తులు ఉన్నాయి, వాటికి అతీతం. పొగలు రాత్రి ఉన్నాయి, వాటికి అతీతం. అసలు జగత్ అంటేనే ద్వంద్వము, ద్వంద్వములకే జగత్ అని మరో పేరు. ఎన్ని ద్వంద్వాలైనా మీరు చెప్పచ్చు. నేను మీకు 15 ద్వంద్వాలు లిస్టు కింద చెప్తాను, ఇప్పుడు ఒక 3-4 చెప్తాను. ఓపెన్ చేసుకుని 15 ద్వంద్వాలు చెప్పచ్చు. జగత్ అంటేనే ద్వంద్వాలు. ఆ ద్వంద్వములన్నిటికీ అతీతమైనది పరమ బ్రహ్మ. ద్వంద్వాలలో తగులుకొని ఉన్నవాడు జీవుడు బుద్ధుడు. ద్వంద్వములకు అతీతమైనది పరమాత్మతత్వము. ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడే ముక్తుడు. అది పరం అంటే అర్థం, అది పరం బ్రహ్మ. అటువంటి పరబ్రహ్మను చెప్పాలి, అది చెప్పాలి. ఆ పరబ్రహ్మ ఎక్కడ గలదు? ప్రశ్న ఎక్కడ లేదు అని. సర్వత్రా గలదు. ఆకాశము ఎక్కడ గలదు? సర్వత్రా గలదు ఆకాశం. అయితే ఆకాశము ఇక్కడ ఇండియాలో ఉంది, మీ ఊళ్ళో ఉంది, మీ ఇంట్లో ఉంది, మీ ముందు మీరు ఉన్నది కూడా ఆకాశమే. అమెరికాలో కూడా ఆకాశం ఉంటుంది, అమెరికాలో కూడా ఆకాశం. ఇప్పుడు ఆకాశాన్ని అన్వేషించాలంటే మీరు ఎక్కడ మొదలు పెడితే బాగుంటుంది? మీరే చెప్పండి. కాదండి, అమెరికాలో మొదలు పెడదాం. ఎందుకంటే ఒకసారి అమెరికా చూసినట్టు కూడా ఉంటుంది, ఆకాశాన్ని అన్వేషించినట్టు ఉంటుంది అంటే తప్పే కాదు. ఇప్పుడు కూడా కానీ ఒక రూల్ ఒకటి, దగ్గరలో అన్వేషణ మొదలుపెట్టిన వాడు చాలా దూరానికి వెళ్ళగలుగుతాడు, దూరంలో అన్వేషణ మొదలుపెట్టిన వాడు ఎక్కడికి వెళ్ళలేడు. ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. ఎవరో చెప్పారు మొన్న నాకు, కంబళి గొంగళి రెండు ఉన్నాయి. కంబళి గొంగళిని అడిగింది, ఏ గొంగళి ఎక్కడికి ఎంత దూరం వెళ్ళావు అని అడిగింది. అంటే గొంగళి చెప్పింది, ఓ కంబళి నీకు అలాగే నేను కూడా ఎక్కడ వేశారో అక్కడే ఉండాలి. అది రెండింటికి వచ్చిన సంభాషణ. కాబట్టి దూరంలో వెతికేయడానికి ఉద్యమించిన వాడు ఎంత ఎక్కువ దూరం వెళ్ళలేడు, ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడు. ఇప్పుడు దేవుడు తిరుపతిలో ఉన్నాడు అండి, చాలా దూరంలో ఉన్నాడు కదండీ. తిరుపతి అంటే దగ్గర 4 జిల్లాలు దాటిపోవాలి. సరే మీరు అన్వేషించండి, దేవుడు తిరుపతిలో ఉన్నాడు అన్వేషించండి. ఏం చేస్తారు? బస్సులో 5 వరకు వెళ్తారు. అక్కడ ఏం చేస్తారు? పొడుగాటి పెద్దాపురం చేస్తా కొంత క్యూ ఉంటుంది, అందులో నిలబడతారు వెళ్ళి, లేకపోతే అడుగు లంచం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కదా మేము చేసి అక్కడికి వెళ్తారు. ఎదుర్కొండగా ఆయన కనపడతాడు, 15 అడుగులు దూరంలోనో ఎంతలో కనపడతాడో దండం పెడతారు. వాడు పక్కకి తప్పుకుంటారు, తప్పుకుంటారు. మీరు ఏం అన్వేషణ చేసినట్టు ఏమిటి? మీరు ఉద్ధరించింది ఏమిటి నాకు అర్థంగా చెప్పండి. అలా కాకుండా మీరు ఉన్న తోడుకుంటాను, వెంకటేశ్వర స్వామి నా హృదయం ముందు కలదు, కళ్ళు మూసుకో, ఓంకారాన్ని ధ్యానం చేస్తూ గాలి పీల్చండి, గాలి పీల్చబడితో ఓంకారాన్ని ధ్యానం చేస్తూ వెంకటేశ్వర స్వామిని భావన చేయండి. మీకు ఎలా చేతనైతే అలా భావన చేయండి. రూపం అక్కర్లా, నామం చాలు, నామం చాలు, రూపం అక్కర్లా. రూపం ఎలాగో నిలబడుతుంది, కళ్ళు తెలిస్తేనే చెదిరిపోతుంది, కళ్ళు మూస్తే ఇంకేం నిలబడుతుంది, రూపం ఉంటుంది, శబ్దమే పట్టుకోండి. పూజ స్వామిజీ అలా చెప్పేవాడు, రూపం వద్దులేవాయా, రూపం నిలబడదు, శబ్దం పట్టుకో, ఆ నామాన్ని పట్టుకో, పట్టుకుని భావన చేయి. మీకు ఏమవుతుందో, మీరు 5 నిమిషాలు పూర్తయ్యేటప్పటికీ మీరు కళ్ళు తెలిస్తే మీ మనస్సుకి ఒక ప్రసన్నత కలిగి బాగుంది,
నాకు ఎంతో ఆనందంగా ఉంది, నేను ఈశ్వరుని ధ్యానం చేసుకోగలిగాను అని మీకు అనుభవాన్ని చూస్తున్నాను. మీకు ఆ అనుభవం తిరుపతి వెళ్తే రాదు, కాదండి తిరుపతి వెళ్ళి మేము ఆ పని చేస్తామంటే వస్తుంది. నేను తిరుపతి వెళ్ళి కూడా అదే పని చేయాల్సి ఉంది. కాబట్టి అన్వేషణ ఉంది, ఈశ్వరుణ్ణి అన్వేషించుట చాలా దగ్గరగా మొదలుపెట్టాలి. ఎందుకంటే సర్వత్రా ఉన్నాడు ఈశ్వరుడు, సర్వత్రా ఉన్నప్పటికీ తనయందు అన్వేషించాలి. అది ఉపనిషత్తుల యొక్క బోధ. అధ్యాత్మిక ఉపనిషత్తులకు అధ్యాత్మ విద్య అని పేరు వచ్చింది. ఆ పరబ్రహ్మ అంటే సర్వ జగజ్ఞాపకమైన ఆ అక్షర పరమ అవినాశి తత్వం ఏదైతే కలదో దానికి పరబ్రహ్మ అని పేరు పెట్టినాము. ఆ పరబ్రహ్మ ఎక్కడుందో చూసినా సాక్షి చైతన్య రూపంగా కలదు. సాక్షాత్ ద్రష్టని సంజ్ఞాయం అని బాలిక గారి సూత్రం తెలివే అపరోక్షాత్, సాక్షాత్ అపరోక్షాత్. ఇప్పుడు అపరోక్షాత్ అంటే అపరోక్షం అని అర్థం. సాక్షాత్ అంటే సాక్షాత్తే, దాన్ని మళ్ళీ ఇంకోటి మార్చద్దు. అది అవ్యయం, విభక్తి ప్రతిరూపకం అవ్యయం. విభక్తిలాగా కనపడుతుంది కానీ అవ్యయం, అది విభక్తి కాదు. రామాత్మన్నట్టుగా ఉంటుంది కానీ విభక్తి కాదు, అవ్యయం. కానీ అపరోక్షాత్ అది అవ్యయం కాదు. కాబట్టి అది శృతి యొక్క ప్రయోగము సాక్షాత్తుతో జతగూడింది కనుక అపరోక్షాత్ అని శృతి మనకి వినిపిస్తోంది. కానీ దాని అర్థం మటుకు అపరోక్షం అని అర్థం. లేకపోతే మీరు పంచమే విభక్తి చెప్పవచ్చు. పంచమే విభక్తి అక్కడ అవివక్షిత, పంచమే విభక్తి యొక్క తాత్పర్యం లేదు. అపరోక్షం చూడండి, మీకు కొన్ని కేటగిరీలు చెప్తున్నాను. ఇప్పుడు ఘటము పటము ఇత్యాదులు ఉన్నాయి. అసలు ఘటము పటము లేదు, అసలు భేదాలు పాఠమే లేదు. ఓసారి రెండుసార్లు ఘటం అంటే కానీ అసలు పాఠం పూర్తవు. ఎనివే ఘటము పటము ఇవి ఉన్నాయి. ఇవి వాటిని వాటికి మీరు ఏ పేరు పెడతారు? ప్రత్యక్షము పరోక్షము ఏ పేరు పెడతారు వాటికి? ప్రత్యక్షము అని పేరు. ఘటము స్వర్గము రంభ ఉర్వశి ఇంద్రుడు దీని అవి ఉన్నాయి, ఉన్నాయి కదా. అవి ప్రత్యక్షము పరోక్షము ఏ పేరు పెడతారు? పరోక్షము పేరు పెడతారు. ప్రత్యక్షం అనుకుంటుంది పరోక్షం, ఏం కనపడేది కాదు పెట్టేది కాదు పరోక్షం. నిత్య పరోక్షం కాదు పేరు వాటి తార్కికులు పెడుతున్నారు ఆ పేరు అలాగే. నిత్య పరోక్షం అవి ఎప్పుడు పరోక్షమే కాదండి. మా తాతగారు స్వర్గానికి వెళ్ళామండి అని మీ తాతగారికి ఆయన నుంచి చెప్పాలి నేను స్వర్గానికి వెళ్ళాను. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. కాబట్టి నిత్య పరోక్షం ఏమండి. పోతే ఇంకొకటి అడుగుతుంది, మీ హృదయంలో మీకు సుఖము అనుభవానికి వచ్చిందనుకోండి. మీకు సుఖం, మీ మనస్సు సుఖంగా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది కదా. లేదా ఒకప్పుడు దుఃఖంగా ఉంటుంది, ఉల్లాసంగా అప్పుడప్పుడు ఉంటుంది. చాలామంది దుఃఖంగా అప్పుడప్పుడు ఉల్లాసంగా ఉంటుంది. కాబట్టి మీ మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు మీకు తెలుస్తూ ఉంటాయని తెలుస్తే తెలుస్తాయి కదా, అది సందేహం లేదు. ఇప్పుడు ఆ సుఖ దుఃఖాలు అవి ప్రత్యక్షమా పరోక్షమా అంటే రెండు కాదు. అవి ఘటపటాదులలో ప్రత్యక్షము కాదు, స్వర్గాసుఖ స్వర్గాదులలో పరోక్షము కాదు. వాటికి ఏం పేరు పెట్టారంటే అపరోక్షము పేరు. వాటి ప్రత్యక్షం అనడానికి వీలు లేదు, పరోక్షం అనడానికి కూడా వీలు లేదు. ఏదో కేటగిరీ ఏదో పేరు పెట్టుకోవాలి వాటికి. కాబట్టి మనస్సులో అనుభవానికి వచ్చేటువంటి సుఖ దుఃఖములకు అపరోక్షము అని పేరు పెట్టారు. ఇది వేదాంతుల యొక్క పది నామకరణం. దీన్ని బౌద్ధులు వాళ్ళ కూడా ఇదే మార్గంలో నడిపిస్తారు. బుద్ధుల యొక్క బోధలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో బౌద్ధులు ఏమన్నారంటే ఆలయ విజ్ఞానము ఇంకో విజ్ఞానం, విజ్ఞానమే సర్వము విజ్ఞానమే కాదు, సర్వము విజ్ఞానమే. ఘటమని మీరు అన్నమే కానీ ఘటము అంటే ఘట విజ్ఞానానికే ఘటమని పేరు, పట విజ్ఞానానికే పటమని పేరు. విజ్ఞానమే సర్వము. సో ఈ విజ్ఞానము రెండు రకాలు, ఘటపటాదులు బాహ్యమునందు ఉండే వాటి యొక్క విజ్ఞానం ఒకటి, ఆంతరంలో ఉండే వాటి యొక్క సుఖదుఖాల యొక్క విజ్ఞానం అది ఒకటి. వాళ్ళు వాళ్ళు రెండు పేర్లు పెట్టారు. ఆలయ విజ్ఞానము ఇంకేదో ఏదో ఉంది పేరు.
ఆ స్వసంవేద్యాన ఆత్మస్వరూపాల గురించి అంటారు, అది కూడా వేదాంతులు అనే మాట. కానీ ఇక్కడ ఆలయ విజ్ఞానము ఇంకొక పేరు, ఇంకో పేరు ఉంది, ఆ పేరు నేను గుర్తు చేసి వచ్చినప్పుడు చెప్తాను. సో ఆ రకంగా భాష మారింది తప్ప అభిప్రాయం అదే. కాబట్టి సో మనస్సులో వచ్చిపోయే సుఖ దుఃఖాలు, రాగద్వేషము, ఇవన్నీ కూడా మనస్సులో స్థితులు ఎన్నైతే మీకు అనుభవానికి వస్తాయో అవన్నీ కూడా అపరోక్షములు అని పేరు పెట్టారు. అయిపోయింది, మనం అంతా కవర్ చేసేసాం, అంతా కవర్ చేసేసాం. ప్రత్యక్షమండం ద్వారా జగత్తును కవర్ చేశారు, పరోక్షమండం ద్వారా పరలోకాన్ని కవర్ చేసి పనేశారు. ఇంకా స్వర్గాలు, వైకుంఠాలు, కైలాసాలు అన్నీ కవర్, హేగల్లో అన్నీ కవర్ అయిపోయాయి. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు అన్నీ అపరోక్షమండం ద్వారా అవి కవర్ అయిపోయాయి. ఇంకొక్కటి ఉంది కవర్ కాదు. అదేమిటో తెలుసిన, ఎవరికి జగత్తు ప్రత్యక్షమవుతుందో, ఎవరికి స్వర్గాదులు పరోక్షములో, ఎవరికి సుఖ దుఃఖాదులు అపరోక్షములో, వాడు మిగిలి ఉన్నాడు ద్రష్ట. వాడికేగా ఈ ఊరు, ప్రత్యక్షమన్నా వాడికే, పరోక్షమన్నా వాడికే, అపరోక్షమన్నా వాడికే. వాడంటే పురుషుడని కాదు, చైతన్య స్వరూపుడు, తెలియవాడు అంటే జ్ఞాతాన్ని, లేకపోతే దృక్ స్వరూపుడు అని అంటారు. వాడు ఏ కేటగిరీలో పెట్టాలి వాడిని? వాడిని ప్రత్యక్షం ఉండడానికి వీలు లేదు, వాడే బయట ఉన్నాడు. పరోక్షం ఉండడానికి అసలే వీలు లేదు. మనస్సుని దర్శించేవాడే తప్ప మనస్సు యొక్క ఒక స్థితి కూడా కాదు వాడు. వాడిని ఏ కేటగిరీలో పెట్టాలి? సాక్షాత్ పరోక్షం అనే కేటగిరీలో వేశారు. ఇప్పుడు మీకు ఆ పదం వచ్చేసింది. ఎందుకంటే వాడు అపరోక్షం కాదు, అపరోక్షం అంటే మానసిక స్థితులకు అపరోక్షం, తాను సాక్షి అయిన అపరోక్షం. ఆ మానసిక స్థితులకు సాక్షిగా ఉండే అపరోక్షం, సాక్షాత్ అపరోక్షం. సాక్షాత్ అపరోక్షాత్ మీనింగ్ సాక్షాత్ అపరోక్షం. మహావాక్యం ఏదో తెలుసిన, సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ. ఏది సాక్షాత్ అపరోక్షమో అది ఏ బ్రహ్మ. అంటే ఆ సాక్షి చైతన్యం ఏది కాదో అది ఏ బ్రహ్మ. ఎంత దగ్గరగా ఉందో చూసారా ఈ సాక్షి చైతన్యము బ్రహ్మ, ఎంత దగ్గరగా ఉందో చూసారా. ఎంత దగ్గరగా ఉంది, మీ ఇల్లు వాక్యుల కంటే దగ్గరగా ఉంది, మీరు కట్టుకునే వస్త్రాల కంటే దగ్గరగా ఉంది, మీ చర్మం కంటే దగ్గరగా ఉంది, మీ గుండెకాయ కంటే దగ్గరగా ఉంది, మీ ఇంద్రియ జ్ఞానములు చూపు వినికిడి వాటికంటే కూడా దగ్గరగా ఉంది, మీ మనస్సులోని స్థితిగతుల కంటే కూడా దగ్గరగా ఉంది, మీ బుద్ధి కంటే దగ్గరగా ఉంది, మీ అహంకారం కంటే దగ్గరగా ఉంది. ఎంత దగ్గరగా ఉంది బ్రహ్మ, దూరంగా ఉందని అనుకుంటాం. ఎంత దగ్గరగా ఉందో చూసారా, ఎంత దగ్గరగా ఉందంటే దానితో పోలిస్తే మిగిలినవన్నీ దూరమే, దేహం కూడా దూరమే, మనస్సు కూడా దూరమే, అంత దగ్గరగా ఉంది. సర్వాంతర ఇది సర్వాంతర అన్నది ఉషస్థ బ్రాహ్మణంలో చూసి ఉన్నాం. సర్వమునకు అంతరం లోపల ఉంది. నువ్వు చెప్పే ఏమి చెప్తావు, దేహము దానికంటే లోపల ఉన్నాం, చూపు దానికంటే లోపల ఉన్నాం, మనస్సులో సుఖ దుఃఖములు దానికంటే లోపల ఉన్నాం, బుద్ధి, బుద్ధి అంటే పాండిత్యము, శబ్దజ్ఞానము లేకపోతే వేదజ్ఞానము, ఇవో జ్ఞానాలు ఉంటాయి కదా, దానికంటే దగ్గరగా ఉన్నాం. నేను కర్త భోక్త నేను, దానికంటే దగ్గరగా ఉన్నాం. ఇంకా దానికంటే సర్వము, దానికంటే బాహ్యమునే ఉన్నాయి, స్వరాక్యే ఉన్నాయి తప్ప అంతకంటే దగ్గర మరొకటి లేదు. ఇది సాక్షాత్ పరోక్షం, దృక్ స్వరూపం, చైతన్య స్వరూపం, అది ఏ బ్రహ్మ. సర్వాంతరం, నేను ప్రతి పదాన్ని మీకు వివరించి చెప్తున్నా. ప్రతి పదం చెందా భాష ఒక వాక్యంలో ఎంత విజ్ఞానాన్ని ఆయోగించారో చూడండి. ఆ బ్రహ్మేటితో తెలుసిన నిరుపాధికం, ఎందుకో తెలుసిన, అలా చెప్పకపోతే వీళ్ళు తప్పు పని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సాక్షి చైతన్య రూపంగా నా లోపల ఉంది అంటే, నా లోపల ఉంది అంటే నా లోపల ఉన్నది ఏదియో ఆ చైతన్యము, ఆత్మ చైతన్యము, నేను బ్రాహ్మణుడను కనుక అది కూడా బ్రాహ్మణ వర్ణమునకు చెందినది. నో ఉపాధి దాని ఎందు లేదు.
నేను మగవాడను కనుక అది మగది నో. నేను దుఃఖిని కనుక దుఃఖిస్తున్నాను కనుక దాని ఎందుకు దుఃఖము కలదు నో. నేను కర్తను కనుక అది కర్త నో. నేను భోక్తనైతే అది భోక్త నో. మీరు చెప్పండి ఎన్ని ఉపాధులు చెప్తామండి. ఫాదర్ నో, ఇట్ ఈస్ నాట్ ఎ ఫాదర్. మదర్, ఇట్ ఈస్ నాట్ మదర్. సన్, ఇట్ ఈస్ నాట్ సన్. డాటర్, ఇట్ ఈస్ నాట్ డాటర్. బ్రదర్, ఇట్ ఈస్ నాట్ బ్రదర్. ఎన్ని ఉపాధులను మీరు చెప్పగలిగితే అన్నిటినీ కూడా తిరస్కరించినప్పుడు మాత్రమే మీరు ఆ స్వరూపాన్ని మీరు చేరుకోగలుగుతారు. మీరు ఎలా ఉంటారో చూసినండి. ఆకాశవత్ ఉండాలి. ఆకాశవత్ మీరు కళ్ళు మూసుకుని ఆకాశంలాగా ఉండండి. కొద్దిసేపు ఆకాశంలా ఉండాలి. కళ్ళు మూసుకుని ఆకాశంలాగా ఉండాలి. ఆకాశం ఆకాశం అంటే ఆకాశమే. ఆకాశం అంటే ఇప్పుడు కడుగుతారు. ఆకాశానికి రంగు, రుచి, వాసన ఏమైనా ఉన్నాయా? దానికి బౌండరీ ఉందా? ఆకాశానికి బౌండరీ ఏమైనా ఉందా? కాంపౌండ్ వాల్ ఏమైనా ఉందా? కాంపౌండ్ వాల్ ఉందంటే ఉపాధి అయిన అర్థం. మీరు ఆకాశంలో లేరని అర్థం. దానికి కులం, మతం, వర్గం, వర్ణం ఏమైనా ఉన్నాయా ఆకాశానికి? ఆకాశం స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది. అదండి నిరుపాధికం అంటే. ఆకాశము వంటి దృక్ చైతన్యం ఏది కలదో ఏ బ్రహ్మ నిరుపాధికం దాన్ని చెప్పాలి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. ఆకలి దప్పిక అశనా అశనాయ, అశనాయ అంటే ఆకలి, అది అంటే దప్పిక, రెండు ఉన్నాయి. ఇవి వీటికి షడూములు అని పేరు. ఆరు సిక్స్ మూడు ఇంటూ రెండు. జన్మ మృత్యువులు, ఆ సాక్షి చైతన్యానికి జన్మ మృత్యువులు లేవు. అంటే ఒకడు అంటాడు నాకు జన్మ ఉంది, ఇంకో సర్టిఫికెట్ అంటాడు. సర్టిఫికెట్ పలుకుతాడు ఆఫీస్కి ఇస్తే వాళ్ళు నమోదు చేసుకుంటారు. ఇక్కడ సర్టిఫికెట్లు పలికిరావు. సర్టిఫికెట్ అంటాం, సర్టిఫికెట్లో తప్పు డేట్ వేసి అక్కడ ఆఫీస్లో ఇచ్చి ఉన్నాడు. కరెక్ట్ డేట్ వేసుకుని జాతక కుండలు వండుకొని తిరుగుతుంది. అది పనికిరాదు. మనకు మామూలుగా రోగులు ఉంటాయి. తప్పు డేటుతో ఆఫీస్లో ఇచ్చేసరికి ఇది భారతీయ మనస్తత్వం. ఇండియా దాటేస్తే మీకు ఈ లక్షణం కనపడదు. ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి, డేట్ ఆఫ్ బర్త్ తప్పు చెప్పిన వాడు మీరు ఎవరో ఉండడు అక్కడ. ఒక అమ్మాయి నేను మొన్న నా దగ్గరికి వచ్చింది, ఏదో సలహా కోసం వచ్చింది. చాలా బుద్ధిమంతు కాదు. ఆ సలహా చెప్పే ప్రయత్నంలో భాగంగా పొరపాటున నీ వయస్సు ఎంతని అడిగాను. అడిగి నాలుగు కలిసి వద్దమ్మా నేను పొరపాటున అడిగాను చెప్పండి. ఎందుకంటే యంగ్ లేడీ, మనం వయస్సు అడగడం అనేది తప్పు కదా. ఇప్పుడు కూడా పురుషుడిని జీతము, స్త్రీని వయస్సు అడగకూడదు అని అలాగే ఊరు. నీకు ఎంత జీతం అని అడగకూడదు. కొడుకులు కూడా అడగకూడదు. గుర్తుకోండి, నీ జీతం ఎంత అడగకూడదు. ఏ వాడు చెప్తానని వద్దు, నువ్వు చెప్పద్దు. నువ్వు చెప్పొద్దు నీకు ఎంత జీతం వస్తుందో నీ జీతం నువ్వు తీసుకోండి. నువ్వు నాకు చెప్పద్దు. ఎందుకంటే చెప్పాడు అనుకోండి ఆశపోయింది. అడగకూడదు వాళ్ళ జీతాలు వాళ్ళు ఖర్చుకుంటుంది మనకి. ఎందుకంటే అలా ఉండాలి నిజంగా. పొరపాటున అడిగేసి గమ్మునే అంటే ఆమె ఏదో సలహా అడిగింది. ఆ సలహాకి ఆ ప్రశ్న కొంత రిలవెన్స్ ఉండి నేను అడిగాను. మరి వెంటనే నాలుగు అమ్మాయికి దాంతో తప్పే ఉందండి, నా వయసు 29 అని చెప్పి వాళ్ళు ఎంతో ఓపెన్గా ఉంటుంది. అసలు అసత్యం పడుతుంది ఎంత బాగుంది. ప్రతి అడుగులోనూ అసత్యం కలిగే దానితో పోలిస్తే ఇది ఎంత బాగుంది. సో ఈ జన్మకుండలి కూడా సందర్భం కాదు. జన్మ లేదు, ఆత్మ చైతన్యానికి జన్మ లేదు. మీ అనుభవంలో ఉందా? మీ జన్మ మీరు జన్మించినట్టుగా మీ అనుభవంలో ఉందా? ఉందా? నేను చెప్పాను లేదు కదా. మీకు ఎవరో చెప్పిన మాట పట్టుకుని వెళ్ళాడమే కదా. మీ అనుభవంలో మీకు జన్మ అని ఉందా? లేదు కదా. మృత్యువు మీకు అనుభవం ఉందా? ఎందుకంటే లేదు కదా. పోనీ మీకు ముంచు అనుభవం ఉన్నవాడు ఎవరన్నా తెలుసా? లేదు కదా.
మీ అనుభవంలో లేనిది మీకు ఎందుకు ఉంటుంది? కాబట్టి జన్మమృత్యువులు ఆత్మస్వరూపానికి లేదు. తర్వాత జన్మమృత్యువులు ఆరుపి, జన్మమృత్యువులు ఆకలి దప్పికలు కనపడుతున్నాయండి. ఆకలి దప్పిక, ఈ ఆకలి దప్పిక అన్నది అవి ఆత్మస్వరూపంలో ఉండవు, ఆత్మస్వరూపంలో ఉండవు. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఆకలి వేస్తుందా? వేయని. కానీ వీడు ఉంటాడు, వాడు ఉంటాడు కదా. ఆకలి లేదు నాన్న, ఏదైనా తినాలంటే వద్దు, నాకు ఆకలి లేదంటాడు. ఈ లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, జాండీస్ వచ్చిన వాళ్ళు ఏదైనా తినరాని పాలు తాగాలంటే నాకు వద్దు, నాకు ఆకలి లేదంటాడు. వాడికి ఆకలి ఉంటుంది, నీరసంగా ఉంటాడు, తినే ఆకలి ఉంటుంది. కాబట్టి కానీ వాడు ఉంటాడు. వాడి స్వరూపంలో ఆకలి ఉన్న పక్షంలో ఆకలి లేడంటే వాడు కూడా ఉండకూడదు, కానీ వాడు ఉంటాడు. మనం తెలుసుకోవడం కొంచెం కఠినమైన విషయం. ఆకలి తప్పిక అన్నవి ఆత్మస్వరూపానికి ఉండవు, దేహానికే ఉంటాయి. దేహంలో ప్రాణశక్తి ఉన్నప్పుడే ఉంటాయి. ప్రాణం పోగానే దేహానికి కూడా ఆకలి తప్పిక ఉండవు. ప్రాణధర్మంలో ఆకలి తప్పిక అవి ఆత్మస్వరూపంలో ఉండవు. మీకు దేహధర్మములని అనుకున్నప్పుడు కూడా ఉపవాసం చేశారనుకోండి, మొదటి రోజు చాలా ఆకలి వేస్తుంది, రెండో రోజు కూడా ఆకలి వేస్తుంది, ఇంకా మూడో రోజు ఆకలి వేయాలి, నీరసమే ఉంటుంది, ఇంక తిండి తినాలని దృష్టి. కొంతమంది ఉపవాసాలు చేసేవాళ్ళు వారం రోజులు ఉపవాసం చేస్తారు. ఎలా చేస్తారంటే ఇదే కొట్టండి, మొదటి రోజే కష్టం అండి, తర్వాత రెండో రోజు కొంచెం కొంచెం కష్టం, అంటే అక్కడంతా ఆకలి. అలా కాకుండా మీకు మొదట్లో పది ముద్దలు అన్నం పెట్టారనుకో, కొంత అన్నం పెట్టారనుకోండి, మీరు ఆకలితోనే ఉంటారు. మళ్ళీ రెండో రోజు అన్నం పెట్టారనుకోండి, ఆకలితోనే ఉంటారు. నెల రోజులు ఇంత పెడితే వాడు నెల రోజులు ఆకలితో బాధపడతారు. కొద్దిగా గొప్ప తింటూ ఉంటే ఆకలి అలా మెయింటైన్ అవుతుంది, నేను అసలు తిన మానేస్తే ఆకలి లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఆకలి అన్నది ఈ ఆత్మస్వరూపంలో భాగం కాదు అని చెప్పుట నా తాత్పర్యం. అని చెప్పి ప్రయత్నంలో ఉన్నాను. ఆకలి దప్పిక, జన్మ మృత్యువులు, జరా వ్యాధులు, అది ఆరు అవి. ముదుసలిధనము అంటే పెద్ద వయస్సు ఆత్మస్వరూపానికి లేదు, ఆత్మస్వరూపానికి లేదు. ఇప్పుడు నేను తాతను అవ్వాలి అని కానీ, అయ్యాను అని కానీ, అవుతున్నాను అని కానీ, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి అధ్యాత్మములు మాత్రం. దానివల్ల ఏమవుతుందంటే మనలో శరీరానికి కొంత నీరసం అనేది ఉండడం సహజం, దాని ధర్మం. దేహానికి ఉన్న నీరసం మనకు వచ్చి కూర్చుంది. నేను ముసలి వాడను అని మీరంటే అంతవరకు కూడా బాగానే ఉన్న దేహం కూడా ఇంకొంచెం వండిపోతుంది. ఎందుకంటే దేహం యొక్క శక్తి కానీ లేక ఇట్స్ అపోజిట్ నీరసం కానీ మనస్సును బట్టి వస్తుంది. మనస్సు మనస్సులో ఆధారపడదు. నేను ఒకసారి ఎప్పుడో విశ్రాంతి అలసటగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్నాను, తీసుకుంటుంటే ఒక అతను వచ్చి నాకు చెప్పండి అంటే, ఇప్పుడు ఓపిక లేదో నీరసంగా ఉంది, అలసటగా ఉంది, నాకు ఓపిక లేదు ఇక్కడ అంటే అన్నాడు. మీకు ఓపిక లేదా లేక మనస్సు లేదా అని అంటే నేను ఏం చేయవలసిన అలా కూర్చొని చెప్పుకోండి. మనస్సు ఎక్కడ మైండ్ ఇస్తుంది మెయింటి. కాబట్టి మీకు మనస్సులో జర ప్రవేశిస్తే దేహం జర లేకుండా వచ్చేసినట్టే, మనస్సులో వ్యాధి ప్రవేశిస్తే దేహంలో లేకుండా వచ్చినట్టే. మీరు మనస్సులో ప్రవేశించకుండా ఆ చైతన్యంలో ప్రవేశించకుండా చూసుకుంటే జరావ్యాధులు ఉంటాయి దేహానికి, దేహం ఉన్న తర్వాత నాశనం తప్పదు. జర ఉంటుంది, వ్యాధి ఉంటుంది. దేహంలో వ్యాధి ఉన్నది కానీ నేను వ్యాధి గ్రస్తుడను కాను. దేహంలో జర గలదు కానీ నేను జీవుడను కాను అని ఆ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జర ఈ ఆరు ఊర్మూలన్ని కూడా అతీతంగా జీవించగలుగుతారు. అసలు వేదాంతం యొక్క ప్రయోజనం అదే. వేదాంతులు వేదాంతము వంటబట్టిన వాళ్ళు ముసలిదనాన్ని, వ్యాధిని, మృత్యువును కూడా చాలా డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తారు. మామూలుగా లోకంలో సంసారులు ఉంటారు,
పూజలోవి బాగా చేస్తాను, పూజలోవి ఉపాసనలు కూడా చేస్తాను, కానీ ఆత్మస్వరూపం యొక్క పరిజ్ఞానం లేని సందర్భంలో వాడు ఎంత ధనవంతుడైనా ఎన్ని భోగాలను అనుభవించినా అంటే లౌకికుడు, ఎన్ని కర్మలను చేసినా ఎన్ని ఉపాసనలు చేసినా అంటే వైదికుడు అయినా కూడా వాడు వృద్ధాప్యాన్ని మృత్యువును వ్యాధిని హ్యాండిల్ చేయలేడు, కృంగిపోతాడు, వాటిని బరువు కింద నలిగిపోతాడు. వెరాజ్ ఆత్మస్వరూపము తెలిసిన వాడు ఆ మూడింటిని కూడా అలవోకగా హ్యాండిల్ చేయగలుగుతాడు. అలవోకగా వ్యాధిని ఆ రకంగా లెక్క లేకుండా తీసుకోవాల్సింది. వ్యాధి ఏమి చేయలేదు. మందు మోపం ఏదో మనీదో పడుతుంది, దాని దారి అది పోతుంది, మన దాన్ని మనం ఉంటాం అన్నట్టుగా అనిపించింది. జ్ఞాని యొక్క స్వరూపం అలా ఉంటుంది. జ్ఞానిని వ్యాధి ఏమి చేయలేదు. ఆశ్చర్యం చేసుకుని జ్ఞాని యొక్క స్వరూపాన్ని చూసింది. కళ్ళ ముందు కనపడుతూ ఉంటారు మహానుభావం. అలా ఎలా సిద్ధించింది వాళ్ళకి? వాళ్ళకి ఏమైనా మంత్రాలు తంత్రాలు ఉన్నాయా? ఏమి లేవు. మనం ఉన్నట్టే వాళ్ళు ఉన్నారు. తేడాలా ఏమిటంటే మనం ఈ ఆరు ఊరుములు, ఊరు అంటే తరంగము, దేహంలో వచ్చే తరంగాలు, ఈ తరంగాలతోటి మనం మమేకమై వాటి బరువు కింద నలిగిపోతూ ఉంటాం. వేరే మహాత్ములు అతితో అతి వాటి అతీతంగా ఉంటారు, సాక్షులుగా మిగిలిపోతారు. అశ అది ఆ సాక్షి చైతన్యం అది పరబ్రహ్మని అశనాయాద్యతీతం. అటువంటి పరబ్రహ్మను అశనాయాది వినిర్ముక్తం, ఈ ఆరు ఊర్ముల నుండి వినిర్ముక్తమైన అంటే లిబరేట్ అయిపోయిన, ఫ్రీ అయిపోయి ఉన్నటువంటి ఆత్మ చైతన్య రూపమైన పరబ్రహ్మను చెప్పవలసి ఉన్నది. దానికోసం ఈ సెక్షన్ ప్రారంభమవుతోంది. ఇప్పుడు చెప్పండి, ఈ సెక్షన్ ప్రారంభం అవ్వాలంటారా? ఎందుకంటే ఆ విశేషణాలు ఎలా ఉన్నాయి? అశనాయాది వినిర్ముక్తం, నిరుపాధి, సాక్షాత్ అపరోక్షాత్ సర్వాంతరం పరం బ్రహ్మ వక్తవ్యం. అది చెప్పకపోతే ఇంకేం చెప్తారు? మిగతా కవులు ఎన్ని చెప్పినా చెప్తలేదు, చెప్పకూడదు కూడా. అలా ఎక్కువగా కవులు చెప్పకూడదు. ఏముంటే కవులు రోజు యాదారాపంగా కుశల ప్రశ్నానికి ఉంటుంది. ఏదో కొంత మంచి మాట్లాడో నాలుగు మాట్లాడుకుని అంతా కోసానా అని ఆ మాత్రం తప్పేం కాదు. ఇంకా అక్కడితోటి సరి, ఇంకా అక్కడి నుంచి నువ్వు అనుభవం ఏం చేస్తున్నాడు, మా బాబుమ్మ ఏం చేస్తున్నాడు, ఇంకా అలాగా ఆ కబుర్లు వ్యర్థం. ఆ శక్తిని మనం రిజర్వ్ చేసుకుని దాన్ని ఆత్మవిచారానికి మాత్రమే వినియోగించాలి. అటువంటి పరంపర గురించి చెప్పవలసి ఉన్నది. అందుకోసం ఈ కథ ఆరంభమవుతోంది. వాచక్నవీ అనే ఆమె మాట్లాడుతున్నది. సో ఈ వాచక్నవి ఆయన ఏమన్నా వ్యాఖ్యానం చేస్తారని చూద్దాం. వెయిట్ వెయిట్ ఫర్ ఇట్. పూర్వం యాజ్ఞవల్క్యేన నిషిద్ధ మూర్ధపాతభయాత్ ఆవిడ గొప్ప పండితురాలండో పెద్ద మతకారి కూడా తెలుసామె. ఇంతకుముందు ఓసారి లేచి నిలబడి, లేచి నిలబడి నిన్ను ప్రశ్నలు వేస్తాను అంటే వేమన్నారు యాజ్ఞవల్క్య వేశాడు, వేసిందా సమాధానం చెప్పాడు. ఇంకో ప్రశ్న వేసింది, అది మీకు దాంట్లో ఉన్నది, అది నేను ఉన్నది దాంట్లో ప్రధానమైన పుస్తకం, నేను చదువుతూ ఉన్నాను ఆ పుస్తకం. భాష చాలా సరళంగా ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. అంత కఠినంగా ఏం లేదండి, మాకు మంత్రాలు కఠినంగా ఉన్నాయో. భాష తెలుగులో చదువుతుంటే సరళంగా స్మూత్గా ఉందని చెప్తూ ఉంటారు నాకు, కాబట్టి మీరు ట్రై చేస్తూ ఉన్నాం. ఆవిడ ఏదో ప్రశ్న వేసింది, ఆయన చాలా ఓపికగా సమాధానం చేశారు. ఆ ప్రశ్న మీద ఇంకో పై ప్రశ్న వేసింది, దానికి కూడా ఇంకా ఓపికగా సమాధానం చెప్పారు. అప్పుడు తర్కాన్ని ఉపయోగించి, తర్కం అంటే బుద్ధి శక్తిని ఉపయోగించి, తన పాండిత్యాన్ని ఉపయోగించి ఆ పై ప్రశ్న వేసింది. ఇప్పుడు ఆయన అన్నాడు, చూడు ఈ ప్రశ్నలు ఇంతవరకే వస్తాయి, ఈ పైన ప్రశ్న వేయరు, వేయరు ఆ పైన ప్రశ్న ఉండదు. ఆ పైన కూడా ప్రశ్న వేసామంటే నీ తల ఊడి నేలపై పడగలదు అని చెప్పాడు. మూర్ధ పాత అని చెప్పాడు. మూర్ధాతే విపతిష్యతి, ఈ తల ఊడి నేల మీద
ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ప్రశ్న వేస్తాడు, నేను నిత్యము సంధ్యావందనంలో ప్రధానంగా చేయవలసింది ఏమిటి అని ప్రశ్న వేశాడు. మంచి ప్రశ్న వేశాడు, కుర్రాడు మంచి ప్రశ్న వేశాడు. గాయత్రీ జపం చేసుకోవాలి. గాయత్రీ జపం చేస్తే ప్రయోజనం ఏమిటి అంటే కొంచెం అప్పుడే ప్రశ్న కొంచెం విపరీతం అవుతుంది, అప్పుడు సమాధానం అయినా కూడా సమాధానం చెప్తాం. ప్రయోజనాన్ని అపేక్షించకుండా మన నిత్య కర్మ కనుక కర్తవ్య కర్మ కనుక మనం దాన్ని చేస్తూ ఉంటే ఆ ప్రయోజనం ఈశ్వరుడే చూసుకుంటాడు అని సమాధానం చెప్తాం. ఈశ్వరుడే చూసుకుంటాడనే నమ్మకం ఏమిటి అని అడిగాడు అనుకోండి, మూర్ధాదేవి పతిష్యతి. ఎందుకంటే దానికి సమాధానం ఉండదు, సమాధానం ఉండదు. ఇంకా అప్పుడు వాళ్ళంతా వాళ్ళు దాన్ని గాయత్రీకరణం చేసుకుని దాని మహిమని వాళ్ళ అన్వేషించుకుని తెలుసుకోవాలంటే రెండు ప్రశ్నలకు సమాధానం ఉంది, మూడోదానికి సమాధానం లేదు. అప్పుడు మనం ఏమంటాం, చాలా నేను నోరు మూసుకుని వెళ్ళి జపం చేసుకోండి ఉంటాను అంతే కదా. ఆ నోరు మూసుకుని ఈ పాటిని నోరు మూసుకో అని కొంచెం మందలిస్తా. అలా మందలించాడు ఈ అంత్యోకి చాలా వేసే ప్రశ్నలు. ఇంతవరకు ప్రశ్న బాగుంది, ఇంకా పైన నీ జాతి తెలివి దానికి ఉపయోగించి ప్రశ్న వేయకు. ఎందుకంటే మూర్ధాతే విపతిష్యతి అని అంటారు. అంటే ఆవిడ అర్థం చేసుకుంది, అర్థం చేసుకుని కూర్చుంది. ఇప్పుడు మళ్ళీ లేచి ఉపరతాసతి, అలాగా పూర్వం యాజ్ఞవల్క్యేన నిషిద్ధ ఆయన అబ్జెక్ట్ చేశాడు. పైగా భయం ఒకటి పెట్టాడు, ఇంకా నువ్వు ఆ రకమైన ప్రశ్న వేసినట్లయితే తల పడిపోతుందని భయం కూడా పెట్టాడు కాబట్టి ఊరుకుంది. ఆవిడ ఊరుకుని పునః ప్రష్టు బ్రాహ్మణాజ్ఞాం ప్రార్థయతే. మళ్ళీ ప్రశ్న వేయటానికి లేచి ప్రశ్న వేయచ్చు, తప్పలేదు. ఆ డైరెక్షన్ బాగోలేదని ఆయన అభిప్రాయం తప్ప అసలే ప్రశ్న వేయవద్దని మాత్రం కాదు. అయితే అక్కడ ఉన్నవాళ్ళందరూ మహాపండితులు, శరవేత్తలు. వాళ్ళని కాదని ప్రశ్న వేస్తే వాళ్ళు ఉంచుకుంటారు, అయినా కోపడతారు కూడా. ఏమమ్మా మేమందరం వేయలేమా ప్రశ్న, నువ్వే వచ్చి వేయాలా ఏమి అని అన్నా అంటారు. అక్కడ నుంచి వాళ్ళని ఒకసారి ఒప్పుకు చేసి అయ్యా మీ అనుమతి అంటే సరే అంటారు. చూసారు వినయంలో ఉండే లాభం, వినయంలో ఎదరవాళ్ళ యొక్క మనసు మన వైపు తిప్పుకోవచ్చు. సరే అంటారు, సరే అని అప్పుడు ప్రశ్న వేస్తే వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా సమాధానం వింటారు. సమాధానం కనుక వాళ్ళ యొక్క అనుమతి ఆమె కోరుతున్నది. ఏమని హే బ్రాహ్మణవంత పూజనీయులైన ఓ వేదవేత్తవారా అని సంబోధన సంబోధించి శృత మమ వచ నా మాటను తమకు దయచేసి మీరు సంబోధన యొక్క అభిప్రాయం. అలా సంబోధిస్తే అర్థం అయ్యా ఎవరిని ఏమన్నారనుకోండి, దాని అర్థం ఏంటి మీరు అటుతో చూస్తున్నారు అలా కాదు నా మాట వినండి. టెన్షన్ డ్రా చేయటం కోసం పిలుస్తారు. హంత హంత అంటే నేను అనుమతిని కోరుకున్నాను అర్థం, ఆయన చెప్పబోతున్నారు. అహమిమం యాజ్ఞవల్క్యం పునర్ద్వౌ ప్రశ్నౌ ప్రక్ష్యామి యది అనుమతిః భవతా అస్తి. అయ్యా తమ యొక్క అనుమతి నాకు ఉన్నట్లయితే, పైగా అలా ఇలా అడగడంలో ఇంకో అర్హత ఇంకో స్వారస్యము గలదని టీకాకారులు అంటున్నారు. ఏమిటి, బ్రాహ్మణుల యొక్క అంటే వేదవేత్తల యొక్క అనుమతి తీసుకుని ప్రశ్న వేసిన తర్వాత నీ తల పడిపోతుందనడానికి యాజ్ఞవల్క్యుడు సాహసించడు. అంతకుముందు ఆవిడ ఏ అనుమతి తీసుకోకుండా వేసి వారేసింది, ఆయన ఆ మాట వేశాడు. కాబట్టి ఇప్పుడు అందరి అనుమతి తీసుకుని ప్రశ్న వేస్తే ఇప్పుడు ఒకటి తల కాదు పడిపోవడం, మొత్తం 58 తలలు పడాలి. కాబట్టి అదొక గడుసుదనము గలదు. మీ అనుమతి ఉన్నట్లయితే ఈ యాజ్ఞవల్క్య మహర్షి పునః అంటే ముందు రెండు ప్రశ్నలు వేసి మూడో ప్రశ్నకి ఆయన కూర్చోబెట్టాడు. ఇంకొక్కసారి మరో రెండు ప్రశ్నలను నేను వేయబోతున్నాను మీ అనుమతి ఉంటే అని అడిగింది.
తౌ ప్రశ్నౌ చేద్యది వక్ష్యతి కథయిష్యతి మే కథంచిత్. ఆయన కనుక నాకు ఆ రెండు ప్రశ్నలకి ఏదో రకంగా సమాధానం చెప్పినట్లయితే, అంటే కొంచెం టకటక టక్కుమని వెంటనే చెప్పవచ్చు, లేదా కొంత ఆలోచించుకుని గుర్తు చేసుకుని సరిచూసుకుని చెప్పవచ్చు. ఎలా చెప్పినా పర్వాలేదు. అంటే అంత కఠినమైన ప్రశ్నలు వేసుకున్నారన్నమాట. ఏ విధంగానైనా సరే ఆమె కనుక ఆయన కనుక ఆ ప్రశ్నలకు రెండింటికి సమాధానం చెప్పినట్లయితే ఏమిటి, నా వైద్యాతు కదాచిత్, కదాచిత్ అంటే జాతుకి అర్థం, జాతు అంటే కదాచిత్, అవి యుష్మాకం మధ్యే, మధ్య అనేది మంచి మంత్రంలో ఉండదు, వర్షకాలం పెట్టారు. షష్ఠీ బహువచనానికి మధ్యే నిర్ధారణార్థ షష్ఠి, అందుకోసం మధ్య అని పెట్టారు. నిర్ధారణ షష్ఠి ఇమం యాజ్ఞవల్క్యం కశ్చిత్ బ్రహ్మోద్యం బ్రహ్మవదనం ప్రతి యాజ్యేతా నవై కశ్చిత్ భవే. అక్కడ మంత్రంలో ఉండే పదాలకి భాష అర్థానికి కూట వస్తున్నారు. ఆయన కనుక ఏదో రకంగా నా రెండు ప్రశ్నలకి సమాధానాన్ని చెప్పేశారా, ఇంకా ఏనాడైనా సరే, ఇవాళే కాదు ఎప్పుడైనా సరే, మీ అందరిలో ఎవడైనా సరే యాజ్ఞవల్క్యుడిని పరమాత్మస్వరూపాన్ని చెప్పడం విషయంలో ఆయన పై మాట నేను చెప్పాను, ఆయన చెప్పలేని నేను చెప్పాను, లేకపోతే ఆయన చెప్పిన దాన్ని సవరించి నేను చెప్పాను అనేవాడు ఇంకా ఉండడు. అది జయించడం అంటే, అంటే ఆయన చెప్పింది తప్పనుకోండి, అది తప్పని సవరిస్తే వాళ్ళది విజయమే. ఆ విధంగా ఆయన చెప్పిన దాని పై మాట చెప్పగలిగే మనగాడు మీలో ఎవరూ ఉండరు. అది నా ప్రతిజ్ఞ. ఆ ప్రతిజ్ఞ మీరు విని మీకు అది సమ్మతమైతే నాకు మీరు అనుమతిస్తే ప్రశ్నలేస్తాను. వాళ్ళకి అలా వేయకూడదు కూర్చోన్నారనుకోండి, ప్రశ్నలు లేవు. వాళ్ళు కూడా చాలా విశాలమైన హృదయం గల వాళ్ళు అయితేనే ఎస్ అనగలుగుతారు. కాబట్టి వాళ్ళకి కూడా పరీక్ష ఇది. అటువంటి ప్రశ్నలు నేను రోజు ఇది వేస్తాను. ఇత్యేవ ముక్త బ్రాహ్మణాః అనుజ్ఞాం ప్రదదుః ఈ విధముగా ఆమె పలికినప్పుడు అక్కడ ఉండేటువంటి విద్వాంసులందరూ కూడా అనుజ్ఞాం ప్రదరు. సో అనుజ్ఞం ఇచ్చిన ఇంకా ఆమెకు మూర్ధపాత భయము లేదు. దేవు పర్మిషన్ ఏమని పుచ్చగానికి ఇది పోగానికి మీరు ప్రశ్న లేదు. సాహోవాచ పూర్ణ 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 గచ్చే.